Welcome to my channel, Kirti Puppy Vlogs Telugu. And this is a useful information to me. So, let's start our video. Dog ki dust kani ledo anukunte sand kani tinnappudu jarige pramadalu endo telusukundam. So first vache problem enti anante aa sand lo kani dirt lo kani konni toxin substances untayandi avi tintam valla dog pranalike pramadam. Ante kaakunda intlo elukal mandulu pettesinappudu avi teesukeli bayata vesestha untaru. Avi tinna gani dog pranalato undam chaala chaala kashtam. And second one enti anante dog ki raalu tinna ledo anante sand tinna kani ee pallu anevi irigipothu untayi. కర్రలు కొరకడం అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు పళ్ళు విరిగిపోతూ ఉంటాయి. అవి విరిగిపోయినప్పుడు దానికి అక్కడ హర్ట్ అవడం అనేది జరుగుతూ ఉంటాయి. సో దట్స్ ద సెకండ్ మెయిన్ ప్రాబ్లం. అండ్ థర్డ్ వన్ ఏంటి అని అంటే కనుక డాగ్ వెంటనే ఏదైనా తిన్నప్పుడు వెంటనే ఇన్ఫెక్షన్ అవ్వకపోయి ఉండొచ్చు. సో మీరు లైట్గా తీసేసుకున్నా ఇంటెస్టైన్లోకి వెళ్ళినప్పుడు ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అవి జరిగితే కనుక సర్జరీ దాకా వెళ్లాల్సి వస్తుంది. సో ఈ ప్రమాదాలన్నీ ఉన్నాయి కాబట్టి మెయిన్లీ అది మంచిది కాదు కాబట్టి ఫస్ట్ టైం మనం అవాయిడ్ చేయాలి. అసలు ఫస్ట్ దానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. అంటే డాగ్ కి ఒకవేళ గనక మట్టి తింటుంది అని అనుకుంటే దానికి ఎందుకు రీజన్ అని మా ఇంట్లో ఫుడ్ అన్ని పెడుతూనే ఉన్నాం కదా, అయినా ఎందుకు తింటుంది అని అంటే రీజన్స్ అనేవి ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ. అంటే డాగ్ న్యూట్రిషన్ ప్రాపర్గా లేనప్పుడు, లేదు అనుకుంటే డాగ్ కి కాల్షియం కానీ లేదు అంటే మినరల్స్ కానీ అందనప్పుడు డాగ్ మట్టి తినడానికి లేదా ఏదైనా చెత్త తినడానికి వెళ్ళిపోతూ ఉంటాయండి. సో అలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే దాని న్యూట్రియంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అండ్ అంతేకాకుండా కొన్ని బ్రాండెడ్ ఫుడ్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి షిఫ్ట్ అవ్వాలి. సో ఖచ్చితంగా కొన్నాళ్ళైతే వాడాల్సిందే. అండ్ అంతేకాకుండా ఫుడ్లో సప్లిమెంట్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి. కాల్షియం సిరప్ కానీ మల్టీవిటమిన్ సిరప్ కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేయాలి. ఏవైతే న్యూట్రియంట్స్ తగ్గుతాయో అవి కవర్ అప్ అవుతాయి అండ్ ఈ ప్రాబ్లం కూడా మెల్లగా తగ్గిపోతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ అటెన్షన్. మనము ఇట్లా నడుచుకుంటూ వెళ్తాము, డాగ్ ఏదో కనిపించి ఒకసారి పట్టుకుంది అనుకోండి, ఏ అని చెప్పకొట్టేసారి దాని దగ్గరికి వెళ్ళిపోతాం, దాని వెనక పరిగెడతాము, లేదా దాని నోటి నుంచి తీయడానికి చాలా తొందరగా దాని యాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉంటాం. సో అలా ఫాస్ట్గా చేసేయడం వల్ల డాగ్కి ఏమవుతుంది అంటే అది ఒక ఆటలాగా అయిపోతుంది. సో నేను ఇప్పుడు అది పిక్ చేసుకుంటే నా వెనక వచ్చేస్తారు, ఆ అటెన్షన్ మోడ్ అంటే దానికి తెలిసిపోతుంది అనమాట. సో అలా తెలిసినప్పుడు కావాలని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాయి. సో అలా కాకుండా ఒకసారి నో కమాండ్ అనేది నేర్పించి అది మీరు ఆటలాగా కాకుండా ఒక స్ట్రిక్ట్గా అది తినకూడదు, అది కరెక్ట్ కాదు, అది తిన్నావు అని అంటే ఇట్స్ పనిషబుల్ అనేది ఒక చిన్న విధంగా దానికి తెలియజేయాలి. అలా తెలియజేస్తే ఇఫ్ ఇట్ ఈస్ నో ఇట్స్ నో అనేది డాగ్కి అర్థమవుతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే డివోమింగ్. కడుపులో వామ్స్ ఉన్నా కానీ బయట చెత్త తినాలి అది తినాలని అనిపిస్తుందండి. కొంతమంది అంటారు డివోమింగ్ చేసేసాను కదా అని. డివోమింగ్ ఒక్కోసారి డిఫాల్ట్ అవ్వచ్చు, లేదు అని అనుకుంటే డివోమింగ్ ప్రాపర్గా ప్రాపర్ వెయిట్తో చేయకపోవచ్చు. ఎక్కువ చేసిన ప్రాబ్లమే తక్కువ చేసిన ప్రాబ్లమే. సో కరెక్ట్ వెయిట్కి కరెక్ట్గా డివోమింగ్ చేయాలి. అండ్ కొంతమంది టాబ్లెట్స్ వాడాల్సిన టైంలో సిరప్ వాడుతున్నారు, సిరప్ వాడాల్సిన టైంలో టాబ్లెట్స్ వాడుతున్నారు. సో ఇలా పొరపాట్లు చేయడం వల్ల కూడా ఇవి జరుగుతూ ఉంటాయండి. సో ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో ఇవి తీసుకున్నారు అని అంటే కనుక డాగ్ మట్టి తింటాము లేదా చెత్త తింటాం అనేది జరగకుండా ఉంటుంది. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా వీడియో నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ అండ్ బై.